ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివ్గా పెట్టుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ కూడా చేయండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో టెక్ మహీంద్ర నుండి ఒక మంచి వర్క్ ఫ్రమ్ జాబ్స్ అండ్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్స్ నోటిఫికేషన్ అనేది రావడం అయితే జరిగింది. సో ఆ డీటెయిల్ తెలుసుకునే పోయే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని మాత్రం 10 మంది మీ యొక్క ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్లోకి షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ ద్వారా వాళ్ళకు ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ పాస్ చేసిన వాళ్ళు అయితే ఉంటారు. సో టెక్ మహీంద్ర నుండి మనకు ఓపెనింగ్ ఫర్ వర్క్ ఫ్రమ్ జాబ్స్ అండ్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఇంటర్నేషనల్ చార్ట్ ప్రాసెస్ ఫ్రెషర్స్ అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి మనకి జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. సో బల్క్లో అయితే హైరింగ్ ఉన్నాయి, మనకు 200 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. జాబ్ లొకేషన్ విషయానికి వస్తే మనకు హైదరాబాద్ సికింద్రాబాద్ నుండి వీళ్ళు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అండ్ వర్క్ ఫ్రమ్ జాబ్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నాం. అదేవిధంగా దీంట్లో ఎక్కువగా మనకు కోవిడ్ సిచ్యువేషన్ బేస్ చేసుకుని వీళ్ళు వర్క్ ఫ్రమ్ జాబ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఎవరైతే ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఎవరైనా సరే ఈ యొక్క జాబ్స్కి అనేది మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన మేల్ ఫీమేల్స్ బోత్ ఆర్ ఎలిజిబుల్. ఎవరైనా సరే తెలంగాణకు ఆంధ్రకు సంబంధించిన మేల్ ఫీమేల్స్ ఎవరైనా సరే ఈ యొక్క జాబ్స్కి అనేది మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అన్నమాట. అదేవిధంగా ఆన్లైన్లో మీకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఎవరైతే 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాలు ఉన్న మేల్ ఫీమేల్స్ ఎవరైతే ఉంటారో తప్పకుండా ఈ యొక్క జాబ్స్కి అనేది మీరు అప్లై చేయడానికైతే ట్రై చేయండి ఫ్రెండ్స్. యూజీ కెన్ అప్లై అండ్ మీకు మంచి శాలరీతో అయితే వీళ్ళు హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. ఫ్రెషర్స్ 12 మంత్స్ అసోసియేట్ అండ్ 12 మంత్స్ అసోసియేట్ సీనియర్ అసోసియేట్స్ కింద వీళ్ళు వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు. ఫ్రెషర్స్కి అయినా సరే అప్లై అనేది మీరు చేసుకోవచ్చు అన్నమాట. సో వీళ్ళు ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ కాబట్టి ఇంగ్లీష్ అయితే అడగడం అయితే జరుగుతుంది. సో తప్పకుండా అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. అన్ని డీటెయిల్స్ వచ్చేసి నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, అక్కడ మీరు చూసుకోవచ్చు, అప్లై చేసుకోవచ్చు. రిక్వైర్డ్ స్క్రీనింగ్ యాజ్ ఫర్ జేడీ. అదేవిధంగా మీకు టైపింగ్ స్కిల్స్ అయితే అడగడం అయితే జరుగుతుంది. 35 to 40 వర్డ్ ఫర్ మినిట్ అయితే వీళ్ళు అడగడం జరుగుతుంది. అదేవిధంగా బేసిక్ జనరిక్ కంప్యూటర్ సర్వీస్ జనరో కంప్యూటర్ నాలెడ్జ్ అలాంటివి అయితే వీళ్ళు అడగడం అయితే జరుగుతుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కెన్ షేర్ దే రెజ్యూమ్. వాళ్ళకు సంబంధించిన మీ మెయిల్కి మీరు రెజ్యూమ్ అయినా సెండ్ చేయవచ్చు, లేకపోతే అప్లై లింక్లో ఆప్షన్ క్లిక్ చేసి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. సో మీ యొక్క రెజ్యూమ్, మీ యొక్క డీటెయిల్స్ అన్నీ, మీ యొక్క క్వాలిఫికేషన్ బేస్ చేసి మీ యొక్క డీటెయిల్స్ అన్ని షార్ట్ లిస్ట్ అయితే మీకు కంపెనీ నుండి రెస్పాన్స్ రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన అన్ని జాబ్ డీటెయిల్స్ లింక్స్, అప్లికేషన్ లింక్స్ అన్నీ వచ్చేసి నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను.